హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఈటీఎం డైలీ కరెంట్ అఫేర్స్ న్యూస్ తెలుగులో ట్వంటీ సిక్స్ జూన్ యొక్క ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ అనేది మనం చూడబోతున్నాం ఓకే కేసు పీడిఎఫ్ కావాలి అనుకున్నట్టు మీరు టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది సో జాయిన్ అయ్యారంటే మీకు ఏమైనా పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇండియాలోని ఇండియాలోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్గా మారింది హైడ్రో పూర్తిగా హైడ్రో అండ్ ఎలక్ట్రిక్ పవర్తో రన్ అయ్యే ఒక ఎయిర్పోర్ట్గా మారింది అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి బైజూస్తో ఒక టైప్ చేశారు దీని ద్వారా ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా అందించడానికి లాగా యూనియన్ కల్చర్ మినిస్టర్ అంటే కిషాన్ రెడ్డి జి కిషాన్ రెడ్డి వారు జ్యోతిర్మయ్య ఫెస్టివల్ అనేది న్యూఢిల్లీలో ఒక వరల్డ్ మ్యూజిక్ డేలో భాగంగా ఇనోగ్రేట్ చేయడం జరిగింది సౌత్ ఇండియా బ్యాంక్ వచ్చేసి కొత్త పోర్టల్ లాంచ్ చేశారు న్యూ పోర్టల్ ఎస్ఐబిటిఎఫ్ ఆన్లైన్ అనేది ఇది ఎగ్జిమ్ బ్యాంక్ కస్టమర్స్ని డీల్ చేయడం కోసం అలాగే యాక్సలరేటెడ్ లర్నింగ్ కోసం వరల్డ్ బ్యాంక్ వచ్చేసి సుమారుగా టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఇచ్చారు ముఖ్యంగా ఆ ఫండింగ్ అనేది గుజరాత్లో ఉండే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ని ఇంకా బిల్డప్ చేయడానికి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ని పెంచడానికి ఆ ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే శ్రీలంక వచ్చేసి మినిమం ఏజ్ అనేది మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్స్కి ట్వంటీ వన్ ఇయర్స్కి మార్చింది ముఖ్యంగా ఉమెన్కి అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క హెడ్ క్వార్టర్స్ పేరు ఏంటంటే వాణిజ్య భవన్ యొక్క కొత్త బిల్డింగ్ అనేది న్యూఢిల్లీలో పిఎం గారు ఆయన ఇనాగరేట్ చేశారు దాంతో భాగంగా కొత్త పోర్టల్ని లాంచ్ చేశారు నిర్యాత్ అనేది నేర్యత్ అనేది ఏంటంటే నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలిసిస్ ఆఫ్ అ ట్రేడ్ అలాగే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వచ్చేసి జీ ట్వంటీ ఫోర్ అనే ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది కౌరవ్ ఫ్రెంచ్ గయానా నుంచి లాంచ్ చేయడం జరిగింది చెన్నై బేస్డ్ డ్రోన్ స్టార్టప్ అయిన గరుడా ఎయిరో స్పేస్ వచ్చేసి మలేషియన్ డ్రోన్ సొల్యూషన్ కంపెనీతో ఒక టైఅప్ చేసుకుని ఫస్ట్ ఇంటర్నేషనల్ డ్రోన్ ఫ్యాక్టరీ అనేది మలేషియాలో లాంచ్ చేయడం జరిగింది అలాగే భారత్ గౌరవ్ అనే ఒక టూరిస్ట్ ట్రైన్ నెట్వర్క్ అనేది ఇండియాలో డెవలప్ చేస్తున్నారు సో అందులో భాగంగా రామాయణ సర్కిట్లో చేసి ఇండియా నేపాల్ని కనెక్ట్ చేస్తున్న ట్రైన్ అనేది సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ వచ్చేసి కొత్తగా మ్యాంగో ఫెస్టివల్ అనేది బ్రుజల్స్ బెల్జియంలో ఇనాగ్రేట్ చేశారు సో యూరోప్లో మ్యాంగోస్ని ప్రమోట్ చేయడం కోసమే ఈ ఫెస్టివల్ జరపడం జరిగింది టీసీఎస్ కంపెనీ వచ్చేసి బిజినెస్ ప్రాసెసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ అనేది సైన్ చేశారు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్లో అలాగే ఇండియా యొక్క ఉమెన్స్ టీమ్ కెప్టెన్ అంటే మాజీ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ అయిన రుమేలీ దార్ వచ్చేసి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు అలాగే ఇండియా యొక్క మెన్స్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ అయిన సునీల్ చేత్రి వచ్చేసి ఫిఫ్త్ హయ్యెస్ట్ గోల్ స్కోరర్గా మారారు హిస్టరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్లో ఈ చేత్రి వచ్చేసి ఈ ఫీట్ ఎప్పుడు అచీవ్ చేశారంటే ఏషియా కప్ క్వాలిఫైయర్లో వీరు హాంకాంగ్ నిద్రించి తన యొక్క ఎయిటీ ఫోర్త్ గోల్ అనేది వేసి సో ఈ సాధ ఈ సక్సెస్ అనేది సాధించారు ఓకే గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దేవ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్